కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు ప్రభుత్వం మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ గత ప్రభుత్వం చేసిన పనులకే ఇప్పుడు ప్రారంభోత్సవాలు చేస్తున్నారని చెప్పారు కాలోజీ క్షేత్రం కృషి ముమ్మాటికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కే దక్కుతుందన్నారు సమైక్య రాష్ట్రంలో కాలోజీని గుర్తించడంలో అప్పటి పాలకులు పూర్తిగా విఫలమయ్యారు అంటున్న వినయ్ భాస్కర్ తో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్ రేపు కాలోజీ జయంతి ఈ సందర్భంగా కాలోజీ కళాక్షేత్రాన్ని పరిశీలించేందుకు మాజీ ఎమ్మెల్యేలు సతీష్ బాబు అదేవిధంగా భాస్కర్ వచ్చిన సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతం మనతో పాటు వినయభాస్కర్ సరే వాళ్ళు చెప్పండి కళా ఈ కళాక్షేత్రం నిర్మాణంలో కావచ్చు ఇంత పెద్ద కట్టడంలో మీ కృషి ఏంది మీ పట్టుదల ఏంది ఏం చెప్తారు నాది వంద పర్సెంట్ కృషి ఉంటే వెయ్యి పర్సెంట్ కేసీఆర్ గారి ఆలోచన వారి ఆచరణ కేటీఆర్ గారి ఆచరణ రంగరించి పోచండు అందుకే మరి దేశంలో ఎక్కలేని విధంగా ఇక్కడ ఉన్నటువంటి కౌలు కళాకారులు సాహిత్యవేత్తలకు ఉపయోగపడాలి మరి కాలోజీ సాహిత్యాన్ని రాబోయే తరాలకు అందియాలనే ఒక దృఢమైనటువంటి సంకల్పంతో సమైక్య రాష్ట్రంలోనే మాకు కేసీఆర్ గారు వాగ్దానం ఇచ్చిండ్రు నా ఒక్కని కాదు కౌలు కళాకారులు సాహిత్యవేత్తలు కాలోజీ ఫౌండేషన్ మిత్రుల కాలేజీ కాలోజీ మిత్రమండలకు తెలంగాణ ఏర్పడబోతుంది సంవత్సరం సంవత్సరం తర్వాత ఏర్పడిన తర్వాత కాలోజీ గారికి ముష్టి మూడు వందల జాగా కాదు మూడు వేల ఇస్తా దేశంలోనే అబ్బరపోయేటువంటి విధంగా కౌలు కళాకారులు సాహిత్యవేత్తలకు తమ ప్రదర్శనలు తమ కవిత్వాన్ని వినిపించే విధంగా మేము నిర్మాణం చేస్తామని చెప్పి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఉండి ముఖ్యమంత్రి పదవి వంద రోజుల తర్వాత ఇక్కడికి వచ్చి కాలోజీ మరి కుటుంబ సభ్యులను కలిసి వారికి అన్ని రకాలుగా ధైర్యం ఇచ్చి అన్ని రకాలుగా ఆదుకొని వారికి అండగా ఉంటా అని చెప్పి మరి కాలోజీ పేరిట కాలోజీ హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి ఆ తదుపరి ఇక్కడికి వచ్చి ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది వాస్తవంగా చెప్పాలంటే స్థలం అక్కడ ఉన్నది అయితే అక్కడ స్థలం ఫౌండేషన్ స్టోన్ వేసిన తర్వాత మా కవులు కళాకారులు సాహిత్యవేత్తలు కాలేజీ ఫౌండేషన్ సభ్యులు కానీ కాలేజీ మిత్రమండలి వాళ్ళు అందరు ఏమన్నారంటే మాకు ఆ స్థలం వద్దు అన్నప్పుడు నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతే ఒకే ఒక్క మాట అన్నారు వాళ్ళు చెప్పిన విధంగా స్థలం కావాలి వారు కోరిన విధంగా స్థలం కావాలి వారు కోరిన విధంగా నిర్మాణం చేయాలి చివరికి లైటింగ్ కూడా వాళ్ళు ఏ తిరగ చెప్తే వాళ్ళని ఇచ్చేయండి ప్రతి రివ్యూ మీటింగ్లో కాలేజీ మిత్రమండలి వాళ్ళను కాలేజీ ఫౌండేషన్ వాళ్ళను సభ్యులను కౌలు కళాకారులను పార్టిసిపేట్ అయ్యే విధంగా అఫీషియల్గా చేయాలని చెప్పి ఎంతో గొప్ప వ్యక్తి అండి ఈరోజు చూసినట్టయితే ఒక సీఎంగా ఇక్కడ చూడండి నవీన్ సార్ కేంద్ర అకాడమీ సహిత అవార్డు గ్రహీత ఇగో మా రామశాస్త్రి సార్ మా అశోక్ గారు ఇగో శ్రీనివాస్ గారు నందిన్ సిద్ధారెడ్డి గారు పాపారావు గారు రమణాచారి గారు మన సీనియర్ డైరెక్టర్ నర్సింగ్ రావు గారు వీళ్ళందరూ కూడా సమీక్షించి వీళ్ళ కోరిక ప్రకారం వీళ్ళు ఏ తీరుగా ఉంటే ఆ తీరు చేయాలన్నారు మధ్యలో మేమే చెప్పినా కూడా మనం కొప్పడి వాళ్ళు చెప్పిన విధంగా చేయాలని చెప్పిండ్రు బాంబే నుంచి ఆర్కిటెక్చర్ పిలిపించిండు బాంబే నుంచి టెక్నీషియన్ పిలిపించిండ్రు కళాకారుల అనుకూలంగా వాస్తవంగా డిలే అయింది నేను కాదంటలేను నేను డిలే ఎందుకైంది ఒకళ్ళు వచ్చి సీటింగ్ అరేంజ్మెంట్స్ ఈ తీరుగా ఉండాలి మాకు వ్యూ కనబడతలేదన్న ఒకళ్ళు అన్నారు సౌండ్ సిస్టమ్ ఇట్లా అన్నారు పరదాలు ఈ తీరుగా ఉండాలని ఆ తీరిక డిలే అయింది ఈలోపు కరోనా వచ్చింది ఈలోపు ఎలక్షన్ కోడ్ వచ్చింది మాకు ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పద్ధతి ఉంది కాబట్టి ఎలక్షన్ కోడ్ వచ్చినాక కూడా ఏ మేమే నిర్మాణం చేసినాం మేము ఇనాగ్రేషన్ చేస్తా అన్నా అనలేదు మాకు మేము ఇప్పటికీ బిల్లే అడ్డుకుంటున్నామా మేమేమో ముఖ్యమంత్రి గో గోబ్యాక్ అనలేదు నల్ల జెండాలు ఇది చేయలేదు లేక రాయందర్ రెడ్డి డౌన్ డౌన్ అనలేదు మేము మిత్రుడిని మంచిగా స్వాగతిస్తున్నాం నువ్వు అబద్ధాలు ఆడక అంటున్నాం అభండాలేక అంటున్నాం నా మిత్రుని ఏమంటున్నాం ఆయన గెలిచిన అభినందించిన నేను ప్రజాస్వామ్యాన్ని గౌరవించే అలవాటు మాకుంది కూని చేసే అలవాటు మీకుంది నేను వచ్చి ప్రెస్ మిత్రులు అన్నారు మా కవులు కళాకారులు అన్నారు ఏం ఎక్కడి దాకా పూర్తయింది మనల్ని రాణిస్తలేరు అంటే వాళ్ళని తీసుకొని వచ్చినాం వస్తే పోలీసు వాళ్ళతో నెట్టేయించుతుంది పద్ధతి అయితే మేము పోలీసు వాళ్ళకి భయపడతామా ఈ తాటాకు సభపులకు భయపడతామా ఈ గుండాగిరికి భయపడతామా ఈ రౌడీజానికి భయపడతామా సమైక్య రాష్ట్రంలో నా ఇల్లు ధ్వంసం చేసిండు నా మీద అనేక కేసులు పెట్టినా భయపడలేదు వీటికి భయపడతాం పెట్టుకొని నా మీద అక్రమ కేసులు పెడతా అంటుండట సార్ ముఖ్యంగా ఇవాళ ఈ నిర్మాణానికి సంబంధించి మనం చూస్తే ముఖ్యంగా రేపు కూడా ఇది ప్రారంభోత్సవం అయ్యే పరిస్థితి మనకు కనిపిస్తుంది సీఎం చేతుల మీద ప్రారంభిస్తామని ముందు ఒక షెడ్యూల్ అనుకున్నవారు రేపు కూడా ప్రారంభించే అవకాశం అయితే కనిపించడం లేదు దీన్ని కూడా ఎట్లా వస్తున్నాం నాకు వాస్తవంగా అది రేపు ఇనాగ్రేషన్ ఉన్నదా తెలియదు పోస్ట్ పోన్ అయిందా నాకు తెలియదు నేను ఒకటే ఈరోజు ఎందుకు ఈ చర్చ లేవదేసిండో నా మిత్రుని అడుగండి ఎందుకు చర్చ లేవ నేను వచ్చి నేనే గొప్ప ఘటన అని నేను ప్రెస్ ముందు చెప్పలేదు నా మిత్రుల ముందు చెప్పలేదు వాస్తవాలు నేను ఎంత కష్టపడ్డానేది కవులకు తెలుసు కళాకారులకు తెలుసు సాహిత్యవేత్తలకు తెలుసు కాలేజీ ఫౌండేషన్ వాళ్ళకి తెలుసు కాలేజీ మిత్రమండలి సభ్యులకు తెలుసు ప్రజలకు తెలుసు నేను వాళ్ళకు జవాబుదారు ఆయన నా మీద అభండాలు వేస్తే నేను చెప్పిన ఈ చర్చలు ఎవదీచింది నా మిత్రుడు రాయేందర్ రెడ్డి గారు ఆయనని అడగండి మీరు మొత్తంగా చూస్తే కాలేజీ కళాక్షేత్రం జయంతి సందర్భంగాను ప్రారంభోత్సవం అయ్యే పరిస్థితి కనిపించడం లేదు కెమెరా సంజుక్త రవికాంత్ టీ న్యూస్ జిల్లా